న్యూస్ నంద్యాల ఉప ఎన్నికపై ఢిల్లీలో లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చాలా రోజులు వచ్చింది కాబట్టి ఏదో ఒకసారి అదే ఇప్పుడు అది ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ అలాగే అన్ని రకాల కాంబినేషన్ లో వాళ్ళు ఇచ్చిన అభిప్రాయం అది ఇది టీడీపీ గెలుస్తుంది అని చెప్పి. సో దాని ఇప్పుడు ఇంకా వీటన్నింటిలోకి వెళ్ళాలంటే అది మనం ఇంకో రోజు నేను ఇది కేవలం ఇప్పుడు మన వాళ్ళు ఎన్నికల కంటే నామినేషన్ కంటే ముందు కూడా పరిశీలించారు, ఎన్నికల మధ్యలో పరిశీలించారు, అలాగే నిన్న పరిశీలించారు. సో అన్ని పరిశీలించినాక మాత్రమే నాకు చెప్పారు వాళ్ళు ఏది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పి. అది వాళ్ళ అంచనా మాత్రమే, అందుకని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం బట్టి కానే కదా దయచేసి. ఎందుకంటే రేపు 20వ తారీఖున మాకు తెలుస్తుంది ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు. సార్ మీ మద్దతుదారులు మీ శ్రేయోభిలాషులు అంతా కూడా మళ్ళీ మీరు తిరిగి రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నారు. విజయవాడలో పెద్ద మహాసభను ఏర్పాటు చేసి మీరు మళ్ళీ వచ్చే ప్రయత్నం అంటున్నారు. మరి ఇప్పుడు ప్రజల అభిప్రాయం కానీ లేకపోతే నా మద్దతుదారులు అవ్వచ్చు లేకపోతే నా శ్రేయోభిలాషులు అవ్వచ్చు ఖచ్చితంగా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటాయి. బట్ నేనంటే ఒక నిర్ణయం తీసుకున్నాను, మీరు చెప్పారు కదా రాజకీయం నాకు ప్రయాణమైన దాని దూరం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దూరం ఉంటా అని చెప్పాను. దానికే కట్టుబడి ప్రజలు కోరితే రారా సార్? అంటే ప్రజలు ఎప్పుడు నేను ప్రజలు కోరితే రా, నాకైనా వచ్చాను రాజకీయాల్లోకి. సో రాజకీయాలకు ప్రజలు కోరితే వచ్చేది కాదు, మనకు ముందు దాని మీద ఇష్టం ఉండాలి, మమకారం ఉండాలి, ఒక మిషన్ ఒక అంబిషన్ ఉండాలి. అంబిషన్ కంటే ముందు కూడా ప్యాషన్ ఉండాలి. ఇది ఏదో ప్రజా జీవితంలో ఉండాలి, ప్రజలకు ఏదో మనం చేయాలి అనే ఒక ప్యాషన్. ప్యాషన్తోనే వచ్చాను నేను, ఏదో ఆషామాషిగా రాలేదు. ఒక ప్యాషన్తోనే ఒక ఇష్టంతోనే ప్రజల మీద మమకారంతో వచ్చాను, ప్రజలతోనే నేను అమ్మాయికి గడిపాను. కానీ కొంత ప్రత్యేక పరిస్థితిలో తప్పుకుంటానని ఆ మాటగా కట్టుకుంటున్నాను. సార్ రాష్ట్ర విభజన వల్ల మీరు తప్పుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి ఏ విధంగా సాగుతుంది అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగానే సంతోషం ఏంటంటే ఈ మూడేళ్లలో మొదట్లో కొంత భావాలు అటు ఇటుగా ఉన్నా ఇప్పుడు రెండు ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధినేతలు కానీ ప్రజలు కానీ సామరస్యపూర్వకంగా చక్కగా ఎక్కడ ద్వేషభావం లేకుండా ఎక్కడ భావోద్వేగాలు తావివ్వకుండా కలిసిమెలిసిగా ఉండటం, కలిసిమెలిసిగా పనిచేయడం నిజంగా నాకు సంతోషించింది. సో అందరూ ఊహించిన భిన్నంగా ఇవాళ రెండు రాష్ట్రాలు కూడా శాంతియుతంగా ఉండటం చాలా చాలా సంతోషం అభినందని. కాబట్టి ఈ నేపథ్యంలో మీరు రావచ్చు సార్.